Hello Pokemon viewers, welcome to Pavan Pokemon Hub. For your more encouragement, please subscribe our channel. Ee roju manam chudabothunnam Pokemon unit lo quick battle. Malli nenu quick battle ela aadalo chupistanu chudandi. Isari nenu vere Pokemon ఈసారి క్విక్ బ్యాటిల్లో నేను వేరే పోకీమాన్ని ఎంచుకోబోతున్నాను. మరి దానికి మీరు సిద్ధమేనా అంటే నేర్చుకోవడానికి. మీరు పోకీమాన్ యూనిట్ డౌన్లోడ్ చేసినప్పుడు అందులో ఎలా ఆడాలో నా వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. నేను మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ యూనిట్ బ్యాటిల్ ఎలా ఆడాలబ్బా అని అనుకునే వాళ్ళకు నేను చెప్తాను, వినండి. ఎలా ఆడాలో చూసి నేర్చుకోండి. అర్థమైంది కదా గైస్? ఈసారి నేను క్విక్ బ్యాటిల్లో అనదర్ పోకీమాన్ని యూజ్ చేస్తాను, అంటే వేరే పోకీమాన్ని. క్విక్ బ్యాటిల్కి వెళ్ళాను. ఇందులో మనకి నార్మల్ అన్ని సిటీస్ ఉంటాయి. అమోరా పార్క్ వైల్డ్ పోకీమాన్స్ మూడు ఉంటాయి. మనం అమోరా పార్క్లో ఆడబోతున్నాం. మన ఫ్రెండ్స్ వచ్చేసరిగా వీళ్ళు అపోనెంట్స్, ఇంకా మన ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడేద్దాం అమోరా పార్క్కి. ఈ మ్యాట్ మనకి అవైలబుల్గా లేదు, ఇది ఆడదాం. దీంట్లో ఒక్క వైల్డ్ పోకీమాన్ ఉంటుంది. మనకి అవైలబుల్గా లేదంటే ఇంకొక మ్యాచ్కి వెళ్ళాలి. దీనికి అవైలబుల్గా ఉంది, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ పోకీమాన్ ఎంచుకోవాలి. ఈసారి నేను మనం ఈ పోకీమాన్ ఎంచుకోబోతున్నాం, క్రోస్టెల్. క్రోస్టెల్ శక్తివంతమైనది, బేసిక్ అటాక్. దాని స్పెషల్ ఎబిలిటీ స్టడీ. దీనికి రాక్ స్లైడ్ ఇస్తాడు, తర్వాత రాక్ టూమ్, షెల్ స్మాష్. మన టీమ్ మెంబర్స్ ఏమో జెరోరా, ఎడ్లాస్, అలలన్ నైన్టెన్స్, ఇంకా నేను క్రోస్టెల్. అపోజిట్ టీమ్ బ్లిస్సీ, అబ్సోల్, బ్లాస్టాయిస్, మిస్టర్ మైమ్. నేను బ్లిస్సీని, యాప్సల్ని, మిస్టర్ మేమ్ని, బ్లాస్టాయిస్ని ఓడించాలి మా టీమ్ మెంబర్స్తో కలిసి. నేను జెరోరా, ఇంకా అలోలన్ నైన్టెన్స్, ఎక్స్ బటన్, బటన్. ఓకే, ఇప్పుడు క్రోస్టెల్ వెళ్ళు. ఫ్యూరీ కటర్ అటాక్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక పోకీమాన్ అయితే దక్కింది. మనం ఇంకో పోకీమాన్ మీద అటాక్ చేయాలి. రాక్ స్లైడ్ ఇప్పుడు దీని మీద అటాక్ చేద్దాము. మనం రాక్ టూమ్ ఎంచుకుందాం. ఇంకా మనం బ్లిస్సీని ఓడించేసాము. ఇప్పుడు వెళ్ళి నైన్ని కొట్టాలి. ఇంకా డెత్ చేస్తుంది. ఇదైతే ఓడిపోయింది. ఇంకా మనం దీన్ని కూడా ఓడించేస్తే సరిపోతుంది. నేను అలా గొడిస్తూ ఉంటే మీరు కూడా బాగా బ్యాటిల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్సైజర్ వాడదాము. మనకి చాలా ఎనర్జీ తక్కువగా ఉంది. మనం ఫ్రూట్ని తిందాము. ఇంకోండి ఫ్రూట్ని తినేసాము. మనం ఎవరమో చూపించాలి వీళ్ళకి. ఇప్పుడు చూడండి, ఎక్సైజర్ వాడాల్సిన టైం ఇదే. ఇప్పుడు చూడండి మన తడాకాయ ఏంటో. మన దగ్గర ఎనర్జీ తక్కువగా ఉంది. అంతేకాదు, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. యూనిట్ను మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఎవరమో వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు 20 అవుట్స్ని నాకైతే. ఇప్పుడు దీన్ని చూపిస్తాను నేను.
చేయి. ఈ ఫ్రూట్ని అయితే తిందాం ఇంకా. ఇప్పుడు చూద్దాము మనం ఎవరమో. ఓకే బ్లెసీ, సారీ, నేను ఓడించాలి. ఖచ్చితంగా మనం గెలుస్తాము. చూడండి గైస్, మనం ఎవరమో చూపించాలి వీళ్ళకి. యూ నాట్ మూవ్. ఇప్పుడు మన యూనిట్ మూవ్ ఎంత శక్తివంతమైందో చూసారు కదా, 14 వచ్చాయి. దాంతో దీన్ని క్లియర్ చేసేయచ్చు. ఓకే పెలెట్ బటన్తో మనం ముందుకెళ్ళాలి. మనం ఎవరినో ఇప్పుడు చూపించాలి వీళ్ళకి ఎలా ఉంది మన అటాక్స్. మనం ఓడిపోతున్నాం అనుకోకండి, మనం గెలవగలము. గెలిచి చూపిద్దాం గైస్. ఇంకా మనం ఎవరు యాప్సలు వచ్చింది, మనం దూరంగా వెళ్ళాలి కొద్దిగా. ఇప్పుడు చూపిద్దాం మనం ఎవరమో. ఇంకోండి ఇక్కడ వచ్చేస్తున్నారు అందరు పోకీమాన్స్. ఫైనల్ స్ట్రెచ్ వచ్చింది. అంటే నేను ఒక విషయం చెప్తాను వినండి గైస్, ఇక్కడ మనకి 5 మినిట్స్ ఉంటుంది క్విక్ బ్యాటిల్ అయితే, అదే యునైట్ బ్యాటిల్ అయితే 10 మినిట్స్ ఉంటుంది. మనం ఈ 5 మినిట్స్లో ఏం చేయాలనుకున్నా చెయ్యాలి. అర్థమైంది కదా నేను చెప్పింది. ఇప్పుడు మనం వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే అంతా జరిగిపోతుంది. అక్కడ ఫాస్ట్ అవుదాం కొద్దిగా. ఇంకోండి ఇక్కడ బాల్స్ అయితే కనిపిస్తున్నాయి. జాప్టర్స్ ఓడించకపోయినా ఓడించినా సరే మనం ఏమైనా చేయొచ్చు. అర్థమైంది కదా మీకు. యాప్సల్ మనం ఓడించాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే కనుక్క మనం వచ్చేసాం. వచ్చేసాం గైస్. టైం అయిపోతుంది, అయిపోయింది కూడా. ఇప్పుడు ఎవరు గెలిచారో చూడాలి. చూడండి గైస్, మనమే గెలిచాము. ఎలా ఆడాలో తెలుసుకున్నారు కదా, ఇలాగే మీరు ఆడండి. ఓకేనా? ఓకే గైస్, మ్యాచ్ని చూసారు కదా. అయితే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు కిందన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్.